हाय फ्रेंड्स, वेलकम टू टाइप्स ऑफ फूड। ई वीडियो नेनु बेंडकाय पुलुसुनी एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। ई बेंडकाय पुलुसुनी वेडिवेडि अन्नंलोकि कलुपुकुंटे चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा ओक पैन लो ओक स्पून आयिल नि वेसुकोंडी। इप्पुडु नेनु इक्कड 1/2 केजी बेंडकायलनु तीसुकुन्नानंडि। वीटिनि शुभ्रंगा कडुक्कोनि ई विधंगा कट चेसुकोवाली। वीटिनि पैन लोकि वेसुकोवाली। వేయించుకోవాలి। వేయించుకోవడం వల్ల జిగురు పోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ బెండకాయను వేరే ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇదే పాన్ లో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 స్పూన్ పోపులు, 1 స్పూన్ జీలకర్ర, 4 సన్నగా కోసిన పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, సన్నగా ముక్కలు కోసిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని బాగా వేగించుకోవాలి। ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒక కప్పు చిన్నగా కోసిన టమాటాలు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత వేసుకొని మగ్గించుకోవాలి। ఒకసారి మూత తీసుకొని కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపును వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవి బాగా వేగాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలను ఇందులోకి వేసుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు చింతపండు రసం, 1 కప్పు నీరును వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత వేసుకొని ఉడికించుకోవాలి। ఒకసారి మూత తీసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకొని ఉడికించుకోవాలి। చివరగా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి। అంతే ఫ్రెండ్స్, టేస్టీ బెండకాయ పులుసు తయారైపోయింది। దీనిపైన కొత్తిమీరను జల్లుకొని సర్వ్ చేసుకోవడమే। మీరు కూడా ఈ బెండకాయ పులుసును ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। Thanks for watching. Bye friends.